ఎలాగైనా సరే ఏం చేసి అయినా సరే అడ్డు తొలగించుకోవాలి అణువంత ఆధారాలు కూడా మిగల్చకుండా పని పూర్తి చేసేయాలి అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలి అంతే ఇదే ఫిక్స్ అయ్యాడు నిజం చెప్పాలంటే ఇంతకు మించి ఫిక్స్ అయ్యాడు రీజన్ ఒకటే తను ప్రేమించిన అమ్మాయితో చనువుగా సన్నిహితంగా ఉంటున్నాడనే కోపం జలసి అంతే ఇది ఫిబ్రవరి పదిహేడున హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్లో వెలుగు చూసిన ఓ దుర్మార్గంలో నిందితుడి ప్లాన్ నవీన్ అనే యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హరిహర కృష్ణ తీరు ఇది గుండె పీకాడు వేళ్లు నరికేశాడు పెదవులను చిదిమేశాడు ఇంకా మర్మాంగాన్ని కోసేశాడు మృతుడు నవీన్ శరీరాన్ని నిందితుడు హరిహర కృష్ణ ఛిద్రం చేసిన తీరు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది పోస్ట్మార్టం చేసిన వైద్య సిబ్బందికే ఒళ్ళు జలధరించింది అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఇంత పగ ఎందుకు ఇంతటి ప్రతీకారం ఎందుకు అనే ప్రశ్నలకు తను ప్రేమించిన యువతితో నవీన్ అత్యంత చనువుగా ఉంటున్నాడు అనే ఒకే ఒక్క కారణమే హరిహర కృష్ణను మృగాలు కూడా తలదించుకునే దుర్మార్గానికి తీసుకొచ్చింది చంపాలి అనుకున్నాడు ఎలా చంపాలనుకున్నాడు ఎవరి సహాయం తీసుకున్నాడు అనే ప్రశ్న హైదరాబాద్ పోలీసులను కూడా ఇబ్బంది పెట్టింది ఇన్వెస్టిగేషన్లో నిందితుడు హరిహర కృష్ణ వాంగ్మూలాన్ని విని కాకిలే నివ్వెరపోయారు ఎందుకంటే ఇంటర్నెట్ చూసి శాడిస్ట్గా మారిపోయాడు కృష్ణ యూట్యూబ్లో క్రైమ్ సిరీస్ చూశాడు పోస్ట్ మార్టం వీడియోలు అదే పనిగా చూశాడు శరీరం నుంచి భాగాలు ఎలా వేరు చేయాలో ఒక నోట్స్ తయారు చేసుకున్నాడు అంతే ఒక సూపర్ మార్కెట్లో పదునైన పరికరాలను కొని నవీన్ ను నమ్మించి స్పాట్కు తీసుకుపోయి ఇంత దారుణంగా చంపాడు గుండె కోసి వేళ్లు నరికి మర్మాంగాన్ని తెగ్గోసి ఒక్కొక్క పార్ట్ను ఒక్కొక్క ప్రాంతంలో పడేశాడని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెబుతోంది ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా సరే ఏవో కొన్ని ఆధారాలు మిస్ అవుతున్నాయి వీటికి తోడు మరికొన్ని వాంగ్మూలాలు కావాలంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందే అనుకున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులు అంతే తెల్లవారుజామున హరిహర కృష్ణను స్పాట్ కు తీసుకుపోయారు అంత తెల్లవారుజామున తీసుకుపోతుండేసరికి హరిహర కృష్ణ వెన్నులో వణుకు పుట్టింది తనను ఎన్కౌంటర్ చేస్తారేమో అని భయపడ్డాడట నన్ను ఏమీ చేయకండి అంటూ ప్రాధేయపడ్డాడట అత్యంత కిరాతకంగా చంపాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హరిహర కృష్ణలో చావు భయం తొలిసారిగా కళ్ళల్లో చూసింది ఎస్ఓటి అయినా సరే తీసుకెళ్లారు స్పాట్కు తీసుకోబోయే ముందు హైదరాబాద్ ముసారాంబాగ్లో నివాసం ఉండే వాళ్ళ అక్క ఇంటికి తీసుకెళ్లారు అతడి అక్క బావ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు పోలీసులు ఆ తర్వాత పెద్ద అంబర్పేట్లో నవీన్ హరిహరికృష్ణ కలిసి లిక్కర్ బాటిల్ తీసుకున్న వైన్ షాప్ కు తీసుకువెళ్లారు హరి సమక్షంలోనే సీసీటీవీ ఫుటేజ్ అంతా చూపించారు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది వచ్చారు అని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించారు అక్కడి నుంచి మద్యం సేవించిన ప్రదేశానికి తీసుకెళ్లారు హత్య చేసిన ప్రదేశానికి కూడా తీసుకెళ్లిన పోలీసులు ఇద్దరి మధ్య టాపిక్ ఎలా స్టార్ట్ అయింది ఎలా గొడవకు దారి తీసింది ఎలా చంపాడు శరీర భాగాలను ఎలా వేరు చేశాడు అనే విషయాన్ని మూడు గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేశారు అక్కడితో ఆగిపోలేదు బ్రాహ్మణపల్లి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు పోలీసులు నవీన్ శరీర భాగాలను విసిరేసిన ప్రదేశాలను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించారు ఆ తర్వాత హరి స్నేహితుడు హసన్ ఇంటికి తీసుకుపోయారు నవీన్ ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ హసన్ ఇంటికి వచ్చి రక్తపు మరకలు క్లీన్ చేసుకున్నాడు దుస్తులు మార్చుకున్నాడు ఇక్కడే పోలీసుల అనుమానం రెట్టింపు అవుతోంది నవీన్ హత్యలో హస్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందేమో అందుకే నిందితుడు నేరుగా ఇక్కడకు వచ్చాడేమో అనే డౌట్స్ డబుల్ అవుతున్నాయి హస్సన్ వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత హరిని ఆ యువతిని ఎక్కడ కలిసిందో అక్కడికి తీసుకుపోయారు హస్తినాపురం సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాంతాన్ని ఫుటేజ్ ఫుటేజ్ను మళ్ళీ ఒకసారి పరిశీలించారు మొత్తంగా ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ ఎపిసోడ్ ఏడు గంటల పాటు జరిగింది పోలీసులకు ఇక్కడే ఒక సవాల్ ఎదురవుతోంది అదే నవీన్ మొబైల్ హత్య జరిగిన తర్వాత నుంచి మృతుడు నవీన్ మొబైల్ కనిపించటం లేదు నిందితుడు హరి దాన్ని మాయం చేశాడా అదే జరిగితే ఎవరికైనా ఇచ్చేశాడా లేక ధ్వంసం చేశాడా అనే వివరాలు రాబడుతున్నారు నిందితుడు హరి యువతికి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ను డిలీట్ చేశారు దీన్ని రికవరీ చేస్తే మరికొన్ని ఆధారాలు వాట్సాప్ చాట్ ద్వారా బయటకు వస్తాయి అనేది పోలీసుల వాదన ఇది ఇలా ఉంటే నిన్న మొన్నటి వరకు ఈ కిరాతకంలో యువతికి కూడా భాగం ఉందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటి వరకు నవీన్ హత్య కేసులో ఆ యువతికి ఎలాంటి ప్రమేయం లేదన్నారు పోలీసులు రోజుకో ట్విస్ట్ తీసుకుంటున్న ఈ కిరాతక క్రైమ్ కథా చిత్రం ముందు ముందు మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి